తెలుగు కలారా కదలి రండి తమ్ములారా చెల్లెలారా కదలి రండి అన్నలారా కలారా నాగలి పట్టిన కులం నాగవంశం నాగలి పట్టిన కులం నాగవంశం న్యాయం అడుగుతున్నది రాయి నవతరం న్యాయం అడుగుతున్నది రాయి నవతరం ఏయ్ కదలి రండి తమ్ములారా చెల్లెలారా కదలి రండి అన్నలారా కలారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పూర్వం నుంచి కూడా నాగవంశం కమ్యూనిటీ ఇక్కడ ఎంతో వెనకబడి ఉన్నదన్న దాని మీద అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బీసీడీలో ఉన్న నాగవంశం కమ్యూనిటీ బీసీఏ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జిల్లా అధ్యక్షులు వారు మేము అలాగే మా సోదరులందరూ కూడా వచ్చి మీ తలక దీక్షకి సంఘీభావం తెలపడానికి ఈరోజు రావడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పార్టీ బీసీలకి వెన్నుదన్నుగా ఉన్న పార్టీగా మొదటి నుంచి కూడా బీసీ పార్టీగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల తాలూకా కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి ఈరోజు ఒక్కొక్కటి కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీదే లాస్ట్ మొన్న బీసీ సదస్సులో నాగవంశం కమ్యూనిటీని బీసీఏకి చేయాలని చెప్పేసి అక్కడ నాగవంశం సోదరులందరూ కూడా ఆ రోజు మంత్రి గారికి అశోక్ గజపతిరాజు గారికి సుజయ్ కృష్ణ రంగారావు గారికి అలాగే పెద్దలందరికీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆ రిప్రజెంటేషన్ నిమిత్తం విజయవాడలో ఏం కంటిన్యూషన్ ప్రాసెస్ మీద మా కనకల మురళీమోహన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ దీక్ష కూడా మరి టైంలో ఆయన కూడా ఉండవలసిన పరిస్థితి. అలాగే మేమైతే మాత్రం పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని వెళ్లే విధంగా బీసీల సంక్షేమం మీద తెలుగుదేశం పార్టీ జయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అన్ని వర్గాల వారికి కూడా కొంతమంది ప్యాకేజీ రూపంలో ఉనేయండి, కొంతమందికి ఈరోజు కార్పొరేషన్ రూపంలో ఉనేయండి, అందరికీ కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. మీ తరపున మేము తప్పకుండా
ఆయనతో మేము మాట్లాడి బీసీఏకి అలాగే ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా అడిగారు. ఈ కార్పొరేషన్ కూడా చేయడానికి కూడా మా అంతు మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు చేస్తున్న ఈ దీక్షకి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. దయచేసి అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.